బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకుడు ఏంటండి నాకు అర్థం కాదు. అదేం సిల్లీ క్వశ్చన్. అవి నడుస్తున్నాయండి, పని పూర్తి అవడేంది? ఇదేమి దిక్కుమాలి దాన్ని నాకు అర్థం కాదు. ఇది ఇంత నెగిటివ్ వాళ్ళు చెప్తారా మీరు కూడా? ఐఎమ్ వెరీ సారీ. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఈ 260,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, కట్టిన స్టార్ట్ అయింది, నడుస్తాను, మీకెందుకని బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి, వెరీ సారీ. ఏం గంట చెప్పి చెప్పినా నువ్వు రామాయణం అంతే రావణ సీతే ఇదేంది ప్రశ్న? అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇదొకటి నేనేమంటాను, మీ దృష్టిలో వృధా. ఇప్పుడు నేను గంటసేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, సారీ. నో నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మాకు వచ్చిన సర్వేలలో, ఐఎమ్ పుటింగ్ ఇట్ వెరీ స్ట్రైట్, మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఎవరు కూడా నియర్ కూడా లేరు. కనీసం దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అస్. ఇనండి ఇనండి ఇనవా బాబు, నేను పులకులు ఇప్పుడు నాకు, నేను కేసీఆర్ కదా, నేను భయపడతానా? ఫ్యాక్ట్ ఈస్ 82 నియోజకవర్గాలలో మేము 60% పైబడి ఉన్నాం. నేను ఆశామాషిగా చెప్తాను ఈ విషయం. 100 నియోజకవర్గాలలో మేము 50% పైన ఉన్నాం. ఉన్నాయి 119 నీకు తెలుసు, నేను చెప్పాకర్లు. 7 అవి ఎవరికపోతే అది కూడా తెలుసు అందరికీ. ఇక 100 స్థానాలలో మేము 50% పైన ఉన్నాం. ఐ వెల్కమ్ ఇఫ్ దే ఆర్ యునైటింగ్. అన్ని కలిసి వచ్చిన మేము 50% పైన, మాకేం కాదు కదా. ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్ టీఆర్ఎస్ విల్ విన్ విత్ 100+ సీట్స్. అది మాకు ఉన్న విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం. మేము అట్లా మెదిలినాం, మాకు నమ్మకం ఉంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్రజల్లోకి పోయిన తర్వాత మళ్ళీ చర్చ ఏందండి? ఇంకా కమన్ యూ కమన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మంచికైనా చెడ్డకైనా న్యాయ నిర్ణేతలు ప్రజలు. వెన్ ఐఎమ్ ఆఫరింగ్ యూ టు గో టు పీపుల్ దెన్ వాట్ ఈస్ బ్రిక్ బ్యాటింగ్ హియర్? నో పాయింట్. నౌ అసెంబ్లీ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ అండి, దాని గురించి చర్చ కాదు, పనికి మాలి చర్చ అవుతుంది. ఎవరో ఒక్కరండి దయచేసి. అభిత గంట మై ఓయి బతాయా, ఏ గంట బతాయా భయ్? నేనే తర్జుమా కర్లో మై దుబారా నే బోల్ సక్తా, ఏ గంట పూరా బోలా మై. దేర్ వాజ్ నో నీడ్ ఫర్ మీ టు గో ఫర్ పోల్స్ ఇన్ ఏప్రిల్, ఇట్స్ ఆటోమేటికల్ దే హావ్ టు గో. దేర్ ఇస్ నో నీడ్, దేర్ ఇస్ ఎ నీడ్, దేర్ ఇస్ నీడ్ టు గో టు నౌ, దట్స్ రీజన్ వీఆర్ గోయింగ్. What I am trying to say is the political fragility is improving day by day in the state, which I wanted to curb in toto. I have been appealing to the opposition, please prove the allegation. The allegations made are 100% mindless, meaningless and totally baseless. False allegations. All unlimited idiocy. Yes, I am alleging it. Could they prove a single allegation? All baseless, false allegations? Could they prove one single corrupt practice against my MLA, against my minister? And since the democracy permits, anyone can say anything? What is this nonsense? What is happening in the state? I humbly request all the press people. You are the journalist. You should do justice to the people. See, the simple issue is, I say again, unlimited idiocy. The ground was insufficient, vehicles were insufficient. I have seen with my own eyes 30,000 vehicles were stranded on the ORR and those fools bark like utter flop. Is it utter flop? Your mind is utter flop. You are bankrupt. What nonsense you are speaking? There should be some meaning. So to curb this kind of political fragility, unlimited idiocy, I resorted to go to the court of people. Let the people take a call now. Why anybody should bother? Nobody has sacrificed, brother. I sacrificed my term. I am having full majority. I am enjoying total majority. Why should I cut my power? I cut it. I sacrificed it. But for the sake of the people of Telangana. Only to maintain the steady growth of the state. Only to protect the state
from this bloody political fragility. I am very firm. क्या नहीं नहीं समझा मैं क्या बात है किसने लगाया भाई आरोप यानी कि कांग्रेस डर रहा है चुनाव में जाने के लिए कांग्रेस डर रहा है इससे साफ जाहिर है बस यही जवाब है मेरा और क्या है मैं क्या राहुल गांधी क्या फैक्टर जी मालूम है सबको दुनिया में द बिगेस्ट बफून इन द कंट्री एवरीबडी नोज Whole country has seen the open assembly, how he went to Mr. Narendra Modi and hugged him. The way he is winking. वो क्या है? वो तो हमारे लिए property है. जितना वो आए ना उतना हम ज्यादा सीट जीतेंगे. There is a limit. See, that is the reason, please. Rahul Gandhi inherited the legacy of the Congress Delhi Sultanate. He is the legal heir of the Congress Empire of Delhi. That is the reason I appeal to the people, let us not become slaves to Congress, slaves to Delhi. मैंने साफ बताया कि दिल्ली के लिए हमको कोई गुलाम नहीं बनना चाहिए तेलंगाना का निर्णय तेलंगाना में होना चाहिए यह तेलंगाना जनता फैसला ले इन लोगों को इतना भी नहीं है जाके दरवाजे के पास बाहर खड़े होते हैं चार चार पांच पांच घंटे इनका हालत मैं जानता हूं इनका टिकट भी यहां तेलंगाना में नहीं देते दिल्ली में देते भीख मांगते हैं लोग हम वो नहीं चाहते तेलंगाना शुड नॉट फॉरगो इट्स सेल्फ रेस्पेक्ट दिल्ली के गुलाम हमको नहीं बनना है वो मैं ज्योतिष नहीं हूं ना कौन कब क्या करता मैं क्या जानता हूं హండ్రెడ్ పర్సెంట్ వస్తే నీకు ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం కాదు ఇప్పుడు 22,600 గ్రామాలకు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక ఆవాసాలు గ్రామాలు ఆవాసాలు కాదు గ్రామం మీకు ఆవాసాలు ఇవ్వండి హ్యాబిటేషన్స్ అనే ఆవాసం ఉంటుంది మీరు అట్లా కాదు అన్నిటికీ వచ్చేసినాయి జస్ట్ ఇంకొక 1100ని అనదర్ 4-5 డేస్లో బల్క్ వాటర్ అయిపోతూ ఉంది ఆల్మోస్ట్ క్లోజ్ టు 46% డోర్ టు డోర్ కనెక్షన్స్ అయిపోయినాయి అది చిన్న విషయం అది ఆటోమేటిక్గా ఏ ఊరికి ఆ ఊర్లో జరిగిపోతుంది అవి ఇంకా రాబోయేటువంటి ఒక నెల 10 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది డోంట్ వరీ ఇట్ ఇస్ మై ప్రామిస్ కదా ఒకవేళ మేము ఇయ్యలేదనుకో మా 10 ఓట్లేరు కదా నీకెందుకు బాధ కాళిదాస్ గారు చెప్పండి ఆయన కానివ్వండి అయినా ఆయన కా నిన్ను గంట అయినా ఉంటా పోయారు తొందర ఏం లేదు నాకు ఇప్పుడు ఏం లేదు అభ్యర్థుల మీద ఒకటే ఉందిగా నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా బ్రదర్ ఏం దాచుకోని కూడా అవసరం కూడా నాకు లేదు ఎంఐఎం మేము డెఫినెట్గా ఫ్రెండ్లీ పార్టీ మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం మా ఇనండి దయచేసి ఇనండి మేము ఫ్రెండ్లీ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాం కంటెస్ట్ ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉండొచ్చు ద క్వశ్చన్ ఈజ్ మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ను డిస్టాబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అసదుద్దీన్ ఓవైస్ గారు ఢిల్లీలో ఆయనకు విషయం తెలిస్తే అక్కడి నుంచే నాకు స్టేట్గా ఫోన్ చేసినారు గాయ చంద్రశేఖర్ సాబ్ రియాసత్ నయీ బనే తక్ నయీ బనే ఆజ్ బనే తెలంగాణ రియాసత్కు జీనే నయీ దేతే క్యా మై ఆప్కే సాతూ మై సపోర్ట్ డిక్లేర్ కర్తా నేను రిక్వెస్ట్ చేయకుండా తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్లో ఈ రాష్ట్రం ఉండాలి స్టెబిలిటీ ఉండాలని చెప్పి వాలంటరీగా డిసిషన్ తీసుకొని సపోర్ట్ డిక్లేర్ చేసినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ ఆ రోజే మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి డిక్లేర్ చేసినాం డెఫినెట్గా మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నామని ఖచ్చితంగా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నాం అట్లే పనిచేస్తా ఉన్నాం వాటికి రాంగండి మేము ఓపెన్గా చెప్తాం దాచుకోలే డెఫినెట్గా మేము సెక్యులర్ పార్టీ 100% సెక్యులర్ ఉంటాం కొంతమంది పాపం ట్రై చేస్తున్నాండి కొన్ని పిచ్చి పిచ్చి ఏదో కళలు కానీ భ్రమలలో భ్రాంతులు చేస్తూ ఉన్నాం మేము బీజేపీకి దగ్గర అవుతున్నామని ఇదైతున్నాం సీ మిస్టర్ మోదీ ప్రైమ్ మినిస్టర్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్ నాకు 66 అవసరాలు ఉంటాయి నేను నిన్న కూడా మాట్లాడిన ఫోన్లో తప్ప మా డిఫెన్స్ దాకా ఏమైంది సార్ ఎంతవరకు వచ్చినా అడిగినాం తప్ప చాలా విషయాలు వాళ్ళు మాట్లాడాలి అది కాన్స్టిట్యూషనల్ రిలేషన్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ తప్పదు
ఎవరన్నా ఎల్ఏ అయినా మలే అయినా ఢిల్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మాట్లాడాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పిలిస్తే పోవాల్సిందే. అది గవర్నమెంట్ రిలేషన్, అది పర్సనల్ రిలేషన్ కాదు. మొన్ననే వచ్చి బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఆయన అంతకుముందు సార్ కూడా చెప్పిండు, మజిలీస్తో ఫ్రెండ్లీ ఉండేటువంటి టీఆర్ఎస్తో మనం ఎట్ట కలుస్తామా, మన కథలనే కదా, మన గోత్రం వాళ్ళ గోత్రం కలవనే కలవదు, మనం కిలా పడం. బీజేపీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా మన మన దగ్గర కొంతమంది రాస్తారు, ఏం చెప్తాం, వాళ్ళ విజ్ఞత గొడవలు పెడతాం, నవ్వుకొని పాడేస్తామని. యూ విల్ లాఫ్ ఎట్ దట్, అంతే కదా. మేమేం దాచుకోకుండా చెప్తున్నాం కదా, ఇంకా దాటి మాటకి ఏం లేదు కదా. ఏంది బ్రదర్ ఈ కమిటీ, ఇది కూడా ఇచ్చాయి పేపర్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిందా మేనిఫెస్టో కమిటీ. మేము కేశవరావు గారి అధ్యక్షతన ఒక 15 మందితో అపాయింట్ చేస్తా ఉన్నాం, ఆ కాపీ కూడా మీకు ఇస్తారు. మేము ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పిన బ్రదర్, చాలామంది ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రకటిస్తే వరాలనుకున్నాను, అట్నే అసెంబ్లీ రద్దు ప్రకటిస్తా. అసెంబ్లీ రద్దు ప్రకటించకూడదు, అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక రైట్ తప్ప ఏ మనిషి రైట్ కాదు. ఒక సింగిల్గా మా డిప్యూటీ సీఎం కడియం గారు చెప్పలేరు, నేను సింగిల్ సీఎంగా చెప్పలేను. ఇట్స్ రైట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే క్యాబినెట్ యొక్క హక్కు అది. క్యాబినెటే ఏకీకృతంగా చెప్పాలి తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు, అందువల్ల ప్రకటించలేదు టెక్నికాలిటీ. రెండు, తాయిలాలు ప్రకటిస్తారు, వరాలు ప్రకటి వరాలు గక్కనే ప్రకటిస్తాను నేను. ప్రకటించి ఏమైతే నేను చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుకి, ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రకటించి తెల్లారు జీవో ఇష్యూ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అదర్వైజ్ అనైతికల్ అవుతుంది, అనైతికం అవుతుంది. కాబట్టి చెప్పకూడదు అట్లా. మేము నిన్నటి దాకా చెప్పగలిగినవి, క్యాబినెట్ డెసిషన్ తీసుకోగలిగినవి చెప్పినాం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డెఫినెట్గా 100% చేస్తాం. అయిపోయినాయి అవి, ఇంప్లిమెంట్ అయిపోయినాయి. వాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బాలు కట్ చేసినారు, అన్నీ అయిపోయినాయి. ఈ కాడి నుంచి కూడా డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కానీ మేము పెద్దగా ఎటువంటి అడగోలుగా ప్రకటించాం. కానీ టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్లీ వీ హ్యావ్ అన్ అథారిటీ టు డిక్లేర్ అవర్ మేనిఫెస్టో. అంటే రాబోయే ఎన్నికల తర్వాత, రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, ప్రజలు దీవిస్తే, మేము ఏమేం చేస్తామనేది కొద్ది రోజులలో కేశవరావు గారి అధ్యక్షతన స్టడీ చేస్తారు మా వాళ్ళు. ఇందులో అన్ని వర్గాలు ఉన్నారు, అందరు కూడా చోటు ఉంది. 15 మెంబర్స్ని పెట్టిన ఉద్దేశం కూడా అదే. కొంచెం లార్జర్గా ఇప్పటిదాకా మేము ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతాం, వాటి అన్నింటిని ఎట్లా చేయాలా, ఇంకా పెంచాల్సిన ఏంటివి, రేపు 5 ఏళ్ళలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మాకు అంత అవగాహన ఉంది. మేము ఎట్లా పెడతారు చెప్పాం గుడ్డిగా, రాబోయే 5 ఇయర్స్ మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంటుంది, రిసీట్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం జరగదు అనే ఒక అవగాహన ఉంది మాకు. కాబట్టి బాధ్యతగా మేము చెప్పాలి, మేము ఫుల్లీ కాన్ఫిడెంట్ ఇన్ అవర్ కెపాసిటీ అండ్ ది ట్రస్ట్ ఇన్ పీపుల్ ఈజ్ 100+ స్థానాలపై మేము గెలుస్తాం. ఎన్నెన్న అలయన్స్లు పెట్టుకోమనండి, ఏమన్నా పెట్టుకోమనండి, వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవరు కలుసుకుంటే మేము వద్దంట ఊకుంటారా, ఇప్పుడు కలుస్తారా, వాళ్ళని మేము అడుగుమంట కలుస్తారా, కలవరు కదా. కాబట్టి మేము మా దారి మేము పోతా ఉన్నాం, మేము స్పష్టంగా డిక్లేర్ చేస్తాం, మేము ఒంటరిగానే పోరాటానికి పోతామని ఒంటరిగానే పోతున్నాం. మజిలీస్ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పినాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఏం అరమరికలు లేవు. అభ్యర్థులు ఆల్రెడీ 105 ప్రకటించాం, మిగిలిన జస్ట్ ఓన్లీ 14, అది పెద్ద ఇష్యూ కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అక్కడుంది రన్అప్లో కాకుండా, సో దట్ దెర్ ఇస్ నో రాంగ్ డెసిషన్ అని చెప్పి అనుకున్నాం. రాబోయే 2-4 రోజుల్లో వాళ్ళని పిలిచి నేను కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడతాం, మిగతా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం షార్ట్ పీరియడ్, వీలైనంత షార్ట్ పీరియడ్లో. మేనిఫెస్టోలో కూడా భవిష్యత్తులో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాం. ఆయన అన్నాడు సార్, ఆయన మాట్లాడింది ఒకరు దయచేసి ఏక మినిట్ పెట్టారు. చాలా వరకు కాదండి, 100% చేసినాం. నేనేమంటున్నాడు బ్రదర్, సారీ, ఉద్యోగ నియామకాలు వాళ్ళు 15 ఏళ్ళు చేసినానికంటే మేము ఎక్కువ చేసినాం, ప్లీజ్ నోట్ ఇట్ కైండ్లీ. వాళ్ళు 10 ఇయర్స్లో చేసినానికంటే మేము ఎక్కువ చేసినాం. దెన్ దే షుడ్ కీప్ క్వైట్, దే నో దట్ ఈస్ ద రీజన్ ఐ సేడ్ ఆల్ ఆర్ బేస్లెస్ మైండ్లెస్ మీనింగ్లెస్ అలిగేషన్స్. ఈ ఆడ ఉంచుకుంటుందా, నాకు అర్థం కాదు. ఏడ ముంచుకున్నా బాబు ఎక్కడ నాకు, అంటే నేను రాజకీయాలను ఉన్నా కదా. కాంగ్రెస్ పార్టీకి పలానా స్టేట్లో ఒక 20 సీట్లు ఎంపీసీలు గెలుస్తాను చెప్తాదా ఎక్కడ ఇండియాలో, ఏ స్టేట్లో చెప్పు. ఒక నిమిషం ఆయన బాబు, ఒక నిమిషం ఆగా. 20 సీట్లు పార్లమెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో మేము గెలుస్తాం అని చెప్తారా కాంగ్రెస్ పార్టీ, ఏ రాష్ట్రం పేరు చెప్పండి. కాంగ్రెస్లో ఏ ముగా అని చెప్తారో చెప్పమనండి. పలానా స్టేట్లో మేము ఒక 20 సీట్స్ గెలుస్తాం చెప్తారండి, ఆ పొజిషన్ ఉందా? వీళ్ళకు ఉండొచ్చు పాపం భ్రాంతి, మాకుంటుంది అట్లా భ్రాంతి, మేము రియలిస్టిక్గా ఉంటాం.
వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన కాడ నారాయణ కేళ్ళు ఆయన కొడుకే అభ్యర్థి. మేము 53,000 మేరకు గెలిచినాం. ఈ కాంగ్రెస్ పుంజుకున్నట్ట పోయినట్ట. పాలేరులో వెంకటరెడ్డి గారు చనిపోతే ఆయన భార్య సుచరిత రెడ్డి గారే అభ్యర్థి. మేము 46,000 మేరతో గెలిచినాం. ఎలా పుంజుకున్నాను కాంగ్రెస్. చాలా క్రిటికల్ అని భావించే జిహెచ్ఎంసీలో 5 సీట్లు అది కాంగ్రెస్కు. గా కాంగ్రెస్ మాకు భయం, దాంతో కథన వచ్చినాయండి జిహెచ్ఎంసీలు వచ్చినాయా. ఆ నారాయణ అన్నడు కానీ పాపం సిపిఐ చెవు కోసుకుంటాను. నేను బతిలైనా ఉండగరాను ఆయన కౌంటింగ్ నాడు హైదరాబాద్. మళ్ళీ ఒంటి చెవు నారాయణ ప్రభుత్వ గారు నాకు మళ్ళీ ఇప్పుడు మిడకాయ కోసుకుంటాడు ఇప్పుడు. అంటే నేను అని బట్టిగా యుఫోరియాలో మాట్లాడు వేరు. ప్రాక్టికల్ ఇప్పుడు గత 4 నెలలు జరిగిన ఉప ఎన్నికలు కానీ వాటి ఫలితాలు కానీ మంచి కానీ మీ అందరి ముందున్నాయి కదా, ప్రపంచం ముందు. అవన్నీ అట్టుండగా బట్టి పక్కకు పెట్టి ఇదో కాంగ్రెస్ పుంజుకుడు ఏడా పుంజుకుని వాళ్ళని వద్దాను కదా పుంజుకుంటే. ఇక పుంజుకునేందుకు గుంజుకునేందుకు కదా ఎలక్షన్ పోదాంపా. ఆడ ప్రజలు తెలుస్తారు కదా నువ్వెంత పుంజుకున్నావు నేను ఎంత పుంజుకున్నాను. ఆడ కొడి చెప్పాయి కథ అయ్యా. దానికి దానికి చొక్కాలు తీసుకుంటే ఎందుకు అనవసరం. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకుపోయానండి. దే షుడ్ బి వెరీ హ్యాపీ. నిజంగా వాళ్ళు పుంజుకుంటుంటే, నిజంగా మేము తన వీక్ అయి ఉంటే, వాళ్ళు అన్నట్టు మేము మా వాగ్దానం అమలు చేయకపోతుంటే మేము భయపడాలి. వాళ్ళకేం భయం నాకు అర్థం కాదు. దే షుడ్ బి వెరీ హ్యాపీ. దే షుడ్ వెల్కమ్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఇండియాలో వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇలా తెలంగాణ ఎంప్లాయీస్. తర్వాత గత ప్రభుత్వాలు బానిస చాకరీ చేయిస్తే చిన్న తరహా ఉద్యోగులు అనేక మంది, నేను చదివితే చాంతాడంత జాబితా ఉంది. వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఐకేపీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంక ఇట్లా అనేక మంది ఎవరు చేయని దేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఇవాళ కూడా ఒక తెలంగాణ చేసి ఒక పని ఉంది. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అట్లా అనేక మంది చిన్న తరహా ఉద్యోగులకు నేను జీతాలు పెంచినాను. నిన్నగాక మొన్న కూడా ఒక ఇద్దరికి ముగ్గురికి పెంచినాం. నేను మళ్ళీ కూడా మనం చేస్తాన్న చిన్న తరహా ఉద్యోగులకు ఇంకా కూడా పెంచాలని ఆలోచన కేసీఆర్కి ఉంది. ఈ పార్టీని గెలిపించుకోండి, మంచిగా చల్లగా బతకండి. ఏమంటారండి? ఉంటుంది కదనండి, అది మా బాధ మీకెందుకు అది. కదా మేము సంజాయించుకోవడం పిలుచుకుంటాం కదా. నూట ఎమ్మెల్యేలు ఉండేది 119 మంది, మా మెంబర్స్ ఏమో 70 లక్షల మంది అవుతారా? 70 లక్షల మంది ఎమ్మెల్యేలు నేను కాదు, నువ్వు ముఖ్యమంత్రినే చేయలేవు. కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎవరు ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవుతారు. ఐఎమ్ సారీ, దీస్ ఆర్ ఆల్ సిల్లీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దేర్ నో మీనింగ్, దేర్ ఇస్ నో మీనింగ్, నథింగ్ వాజ్ సీన్. అట్లేం లేదండి, అట్లేం లేదు. చాలా చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అనేక పనులు మేము స్టార్ట్ చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చరిత్రలో ఎప్పుడు లేనంత బాగా రోడ్లు ఉన్నవి, అన్ని చాలా పనులు చేసినాం మేము. ఇంకా చాలా ఉన్నవి. పారిశ్రామికీకరణ చేస్తూ ఉన్నాం. 7,000 పరిశ్రమలు కొత్తవి వచ్చినాయి, ముందు కూడా ఖచ్చితంగా చేస్తాం. మీకు ఏం అరమరికలు లేవు. సంక్షేమం ఉంది, శాశ్వత ప్రాతిపదికన చేసేవి ఉన్నాయి, దీర్ఘకాలికంగా ఉన్నాయి. అవన్నీ ప్రజల కన్న ముందు ఉన్నాయి. ఇరిగేషన్ పనులు జరిగేది వాళ్ళ కన్న ముందు ఉన్నాయి. మిషన్ భగీరథ వాళ్ళ కన్న ముందు ఉంది. కరెంట్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా రూపాంతరం చెందేది వాళ్ళ కన్న ముందు ఉంది. ఇవన్నీ సంక్షేమం కాదు, ఇవన్నీ అభివృద్ధి పథకాలు. సారీ, ఐ డిడ్ నాట్ గెట్ యూ. ఐఎమ్ సారీ టు టెల్ యూ వన్స్ అగైన్, యూ డు నాట్ నో కేసీఆర్. ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీబడి. ఐ ఓన్లీ కేర్ ఫర్ ద పీపుల్. వీఆర్ నాట్ కేర్డ్ ఆఫ్ ఎనీబడి. సారీ, వాట్ ఈస్ దట్? హౌ కెన్ ఐ కామెంట్ అన్ దాట్? సంబడి మే లవ్ మోడీ, వి హావ్ సీన్ రాహుల్ గాంధీ లవింగ్ హిమ్ అండ్ హగ్గింగ్ హిమ్ లైక్ దట్. ఎనీ వన్ కెన్ లవ్ ఎనీబడి, హౌ కెన్ ఐ సే ఫర్ దాట్?
అరే దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ మీ, దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ రావర్, సో మెనీ పీపుల్, అరే హౌ కెన్ ఐ మేక్ ఎ కామెంట్ ఆన్ దాట్. ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు హూమ్ చెడితే. Yes, I stand by that. I stand by that. I amply clear. I just now I told to my daughter like reporter, I am amply clear in my mind. I told this openly to the Honorable Prime Minister and to the entire Union Cabinet much before the 29 state chief ministers in the recently held Niti Aayog at Delhi. Please, nikoche ne artham gari na bhai babu. మొత్తం దేశం సంగతి చెప్తా నువ్వు. సెంటర్ హ్యాస్ కెప్ట్ సో మెనీ పవర్స్ విత్ దెమ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఇన్ ద కంట్రీ. ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ దోస్ డేస్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దే రోడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్రియేటెడ్ సర్టన్ థింగ్స్. దేర్ ఆర్ సర్టన్ అనామలీస్. సెంట్రలైజేషన్ షుడ్ గో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ డెమోక్రసీ. Most unfortunately, in our country, centralization is growing. Yes, I am straight alleging this. I told the Honorable Prime Minister openly, why center is keeping education subject with them? Why they are not reviewing the concurrent powers list? Why they should be concurrent list at all? Why the state should not be given autonomy? Why health department is kept with the central government? What is that they have to do? Coastal area, different diseases are there. Cold area, there are different diseases. What the center has to do with that? Rural development, why it is kept with the center? Urban development, why are kept keeping with them? They should all give it away to the states, which they are not prepared. We have been demanding in the future to go. I will unite all the regional parties for demanding greater autonomy to the states, transfer of so many subjects to the state. This is KCR, my demand will continue. अरे अभी बोला ना भाई मैं कोई नजदीकी नहीं है, कोई नजदीक यहाँ नहीं है भाई. मैम दूसरा क्वेश्चन ही पैदा नहीं होता. नहीं देखिए कोई नजदीक है ही नहीं है. वेरी सॉरी. नहीं है बोलने के बाद सवाल ही कहां से. देयर इज नथिंग, इट्स ऑल रब्बिश. ముందుండే వాడికి ఎలక్షన్ తర్వాత వాళ్ళు పట్టుకుంటారు రాహుల్, నాకు అర్థం కాదు. ఎలక్షన్ అయిపోతే తర్వాతగా నా దగ్గర ఇంకేముంటుంది? ఆఫ్టర్ ఎలక్షన్ దేర్ నథింగ్ విల్ రిమైన్ యు నో. ఏ టీడీపీ ఉన్నదా పొత్తు పెట్టుకోవడానికి ఏదో చర్చనే కదా. 17 సర్వేలు తెప్పిస్తే ఎక్కడ కూడా 0.1 0.2 తప్ప ఇక్కడ లేదు. ఆ లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారా? ఒకటి ఇనే ఒకటి. రెండవది అట్ట పెట్టుకుంటే కాంగ్రెస్ పాపం డిపాజిట్ కూడా రావు. రీజన్ వైజ్ పొద్దున లేచి మా మీద అభాండాలు వేసే చంద్రబాబు నాయుడు, పొద్దున లేచి కృష్ణానది మీద ఉత్తరాలు వేసే చంద్రబాబు నాయుడు, కేసులు వేసే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో గోదావరి నీళ్ళ కాడ, కృష్ణా ప్రాజెక్టుల కాడ వీళ్ళు పోయి గావాలతో పెత్తనం పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఇది వార్తనా? కాంగ్రెస్ టీడీపీ పొత్త ఎంత అసహ్యమా? ఎంత జుగుప్సాకరం? చిగువు ఉండాల. మళ్ళీ ఆంధ్ర పార్టీని తెచ్చి వాళ్ళకి ఇదే అంటున్నా గులాంగీర్ అన్నీ అనేది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పార్టీలకు గులాం కావద్దు. తెలంగాణ స్వతంత్రంగా ఉండాలి. లేచినోడో లేవనోడో తెలంగాణనే శాసనకర్త ఉండాలి. దాట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ సాధించడం నీకు అభ్యంతరం ఉందా? అరే అవునా, ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా మొగోడాను నేను మొగోని కావచ్చు తప్ప ఎమ్మెల్యే గారు. అదే చెప్పేదినే బెస్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ యూ. ఎన్టీ రామారావు కన్నా మొగోడా కేసీఆర్ అని నేను కావాల్సి తప్ప వద్దా? నేను చెన్నారెడ్డి కన్నా మొగో నేను ప్రూఫ్ కాలేదా? చెన్నారెడ్డి పేరేంటి నేను తెచ్చిన తెలంగాణ కాదంటవా? ఏం అదర్ సైడ్? టోటల్ నా సైడ్ అంతా నీ ముందు మన అదర్ సైడ్ ఎక్కడ? మళ్ళీ వేరే సైడ్ నాకు కూడా కథ ఇది.
నువ్వు మా ఇంట్లో పంచాయతీ పెట్టిస్తావా ఏంది? అవన్నీ న్యాయవాదులు చూస్తారు, నీకెందుక బాధ? అది న్యాయవాదులు చూస్తారా బాబు, కోర్టు చూస్తారు, న్యాయం కాదు. ఏం క్వశ్చన్ అయినా నాకు అర్థం కాదు. నో రిస్ట్రిక్షన్, నథింగ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ కేర్ టేకర్ గవర్నమెంట్. అయ్యా నేనేవా చెప్పు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ కేర్ టేకర్ గవర్నమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద గవర్నమెంట్ ఆఫ్ ద డే ఈజ్ కన్సిడర్డ్ టు బి ది గవర్నమెంట్. దట్స్ ఆల్. అయితే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది నైతిక పరమైన ఆబ్లిగేషన్, మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మేము మా లిమిట్స్, ఐ నో మై లిమిట్స్, ఐ విల్ బిహేవ్ అకార్డింగ్. మేము మీకు 120 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రమైనంత జర్నలిస్ట్ సంక్షేమం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, నంబర్ వన్. నంబర్ టూ, ఇళ్ల జాగాలు ఇస్తామని చెప్పినాం, ఐ స్టిక్ టు మై వర్డ్. సుప్రీంకోర్టులో ఉన్న లిటిగేషన్ వల్ల మీ అందరికి తెలుసా విషయం, మీరు ఎవరు ఇన్నోసెంట్స్ గారు. నేను పర్సనల్గా కూడా ప్రయత్నం చేసినాను, నా పిఏని పంపించినాం, కానీ అక్కడ సుప్రీంకోర్టులో లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఐ హావ్ మై ఓన్ లిమిట్. డెఫినెట్గా మా జర్నలిస్టులందరికీ కూడా నేను చెప్పిన ఒక ఓన్లీ రాసే జర్నలిస్టుకే కాదు, ఫోటో జర్నలిస్టులకు కావచ్చు, కెమెరా జర్నలిస్టులకు కావచ్చు, అందరికీ కలిపి అద్భుతమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తాం, కాలనీ కట్టడానికి కూడా ఆర్థిక పరమైన కొంత సహకారం కూడా చేస్తామని చెప్పినాం. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను చెప్తున్నా కదమ్మా, సుప్రీంకోర్టులో లిటిగేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ లిటిగేషన్ ఇన్ సుప్రీంకోర్ట్ విచ్ ఐ కెనాట్ ఎక్సీడ్. ఐ హ్యావ్ మై లిమిట్. నేను నా సిన్సియారిటీ చెప్తా ఉన్నా, నేను చేస్తా తప్పకుండా. కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇయ్యలేదు, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినారు, ఎక్కడెక్కడ ఫెసిలిటీ ఉందో మా మినిస్టర్లు కూడా చాలా దగ్గర ఇప్పించినారు, అవకాశం ఉన్నటువంటి ఇప్పిస్తూ ఉన్నారు. వీ విల్ కంప్లీట్ ఈవెన్ దట్ ఆల్సో. తప్పకుండా తప్పకుండా ఇస్తాము. నాకెట్లా తెలుస్తుందే, నాకెట్లా తెలుస్తుంది, నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను, నాకెట్లా తెలుస్తుంది అంటున్నది, నాకెట్లా తెలుస్తుంది అంటున్నా. సారీ, మంచిగా ఉంటే మంచిగా, ఇంక మళ్ళీ మార్పు పెంచుకుంటే నాకు అర్థం కాదు, అంతే కదా? ఏమంటారు బ్రదర్? డెఫినెట్గా చేస్తాము. నేను నా లిమిట్స్ నాకున్నాయని చెప్పి నేను ఆ లిటిగేషన్ వల్ల చేయలేదు. మనకున్నాయి ఇప్పుడు, తప్పకుండా దాన్ని చేస్తాం. ఏమంటారు అండి? ఎట్లా పెట్టినా నష్టం లేదు, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళ ఈవీఎం బదనాం, ఇది ఫేషన్ అయిపోయింది ఇండియాలో నిజంగా. మొన్న యూపీఏ 2 గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు బదనాం పెట్టింది, మొన్న మోడీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బదనాం పెడతారు. వాళ్ళు ఉన్నప్పుడే జనరల్ ఎలక్షన్ జరిగాయి. ఈవీఎం నిజంగా అట్లా లంగతనం చేసే పని అయితే పవర్లో ఉన్నాడు ఓడైపోడిగా, ఎట్లా మరి కాంగ్రెస్ పోయి బీజేపీ ఎట్లా వచ్చిందండి? అంతే కదా? కాబట్టి అనవసరం. దానికి నేనేమంటున్నా, వినండి ప్లీజ్, దానికి ఎన్నికల కమిషన్ ఉంది, డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వివి ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎంటనే రసీదులాగా వస్తుంది, కనపడుతుంది అక్కడ, దాన్ని చించి డబ్బాలో వేస్తున్నారు అక్కడ, ఆల్మోస్ట్ బ్యాలెట్ పెట్టేలాగా. దానికి లిమిట్ పెడుతున్నారు, ఇన్ని రోజులు అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. కోర్టులో డిటిగేషన్ వచ్చిందనుకోండి, అక్కడ రీకౌంట్ అవుతుంది. కాబట్టి దాన్ని నాకు ఇప్పుడు వివీ ప్యాట్ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఈవీఎం మీద సందేహపడవలసిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. బట్ బ్యాలెట్ పేపర్ పెట్టినా నష్టం కూడా లేదు.